గడిచిన 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకువెళ్తుందని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లూరి వెంకటరమణ రెడ్డి అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు అమరవీరుల స్థూపానికి తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజాధికానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల శివులను ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకున్నారు. ధర్మసాగర్ మీ ట్యాంక్ వద్ద 150 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజలే ప్రథమ ప్రాధాన్యత అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత 2 జూన్ 2014 సంవత్సరంలో అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు వారు ఫైనల్గా సంతకం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రము 28వ రాష్ట్రంగా మనకు ఆవిర్భవించింది. 7వ సంవత్సరం ఇది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్నో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నూతనంగా ఏర్పడ్డ జిల్లాలలో నిర్మల్ జిల్లా ఏర్పడడము ఇదంతా కూడా ఒక చరిత్ర. నిజంగా కూడా భారతదేశంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము తెలంగాణ. ఇటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన ఆవశ్యకత రావడం జరిగింది. ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు కానీ, కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ నీళ్లు కానీ, సంక్షేమంలో పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ కానీ, అదేవిధంగా రైతు బంధు, రైతులకు 2 పంటలకు ఎకరానికి 5000 చొప్పున 10,000 రూపాయలు అంటే 15,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం రైతాంగానికి ప్రోత్సాహంగా వారికి ఇవ్వడం జరుగుతుంది. చిన్న విషయం కాదు. భారతదేశంలో అన్నిటికంటే ధాన్యం కూడా ఎక్కువ పండించినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చెప్పక తప్పదు. పంజాబ్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ధాన్యం పండించిన రైతులు, అధికారులందరూ కూడా కృషి చేస్తూ ఇప్పటికీ ధాన్యం అంతా కూడా తరలించడం జరిగింది. 95% ఇప్పటి వరకు ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనడం జరిగింది. మరి ఇంకా 5% ఇక 4-5 రోజుల లోపట్నే అదంతా కూడా మిల్లులకు చేరవేయడం జరుగుతుంది. డబ్బులు 48 గంటల లోపల రైతాంగం ఖాతాలో డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు, విద్యుత్ శక్తి 24 గంటలు కరెంట్ ఇచ్చిన తర్వాత రైతులు ప్రతి ఒక్కరు కూడా 2 ఎకరాలు వేసే పంట వేయాలి, 5 ఎకరాల భూమి ఉంటే ఆయనకు 5 ఎకరాలు పంట పండించుకుంటున్నాడు. ఆ విధంగా రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కేవలం ఒక కరోనాతోనే మనకు ఇబ్బంది ఉంది. పోయిన సంవత్సరం కూడా కరోనా ఉండే, ఇప్పుడు కరోనా ఉంది. మనం ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఉన్నా నిరాడంబరంగా జరుపుకోవాలని చెప్పి కరోనా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. దాని కొరకే మనం సింపుల్గా జరుపుకున్నాము. మరి మీ అందరూ కూడా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు మంచి కార్యక్రమం ఇదంతా కూడా నిర్వహించడం జరిగింది. మరి అందరికీ, అధికారులందరికీ, మరి మన ప్రజానీకానికి, మా పదవులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. జై హింద్, జై తెలంగాణ.